కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5-6 వాక్యాలని నేను చదువుతాను, మీరు ఆలకించండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. చదువుబడిన వాక్య భాగంలో భక్తుడైనటువంటి హానోకు గురించి మనం చదువుతూ ఉన్నాం. హానోకు గురించి బైబిల్లో 3 స్థలాలు మాత్రమే వ్రాయబడి ఉంది. హానోకు ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. ఆయన గురించి 3 చోట్ల వ్రాయబడ్డా దేవునితో ఉంటున్నటువంటి ఒక సహవాసం అనేది చాలా గొప్పది. కనుకనే ఆయన ఎత్తబడే సంఘానికి కూడా సాదృశ్యమై ఉన్నది. ఆ హానోకు ఎత్తబడే సంఘానికి సాదృశ్యం 3 చోట వ్రాయబడి ఉన్నది హానోకు గురించి. 1, దేవుని ప్రజలైన మనము ఎత్తబడే సంఘమై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎత్తబడే సంఘం, అందుకే ఇప్పటి వరకు అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. సంఘస్థులందరూ క్షేమంగా ఉండాలి, ఆత్మీయంగా బలపరచబడాలి, ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో చేర్చబడాలి అనే ఉద్దేశం కొరకై ఇలా ఇలా ప్రతి శుక్రవారం ప్రత్యేక ప్రార్థన కోరిక ఏర్పాటు చేయడం జరిగింది. భౌతికంగా దేవుడు ఆశీర్వదించే కొలది దేవునికి దూరం కాకుండా దేవునికి దగ్గరై ఆత్మీయంగా వృద్ధి చెందాలి అని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కోరిక. సంఘం దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలి. ఎత్తబడు నిమిత్తమే దేవుడు ఈ గ్రూప్లో లేక ఈ సహవాసంలో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. రక్షణ, మారు మనస్సు, బాప్తిస్మం, ఈ సంఘ సహవాసం. యేసుక్రీస్తు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతారో, సంఘం ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యానికి కొనిపోబడుతుందో, మధ్యాకాశానికి ఎత్తబడుతుందో, అంతటితోనే క్రైస్తవం ముగించబడిపోతుంది. ఇక తర్వాత ఈ భూమి మీద భయంకరమైనటువంటి శ్రమల కాలం వస్తుంది. ఇప్పుడున్నట్లుగా ప్రార్థనలు, వాక్యం ప్రకటించే సేవకులు ఇవి ఏమాత్రం రాబోయే శ్రమల కాలంలో ఉండవు. కనుకనే ఈ రోజుల్లోనే కృపాకాలంలోనే దేవుని యొక్క సన్నిధిలో కృపను పొందుకొని వాక్యము చేత ఆత్మీయంగా బలపరుచుకొని ప్రభు రాకడకు సిద్ధపడాలి అని దేవుని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా వస్తాడనే సంగతులు కూడా వ్రాశారు. తెస్సలోనికేయులకు రాసిన 4:17 ముందుగానే అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని గురించి తెలియచేస్తూ వచ్చారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు, మనము వారితో కూడా ఏకమై ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. సదాకాలం ప్రభువుతో కూడా ఉంది. ఆ అనుభవం కొరకే, ఆ ఒక ఉన్నతమైన ఆశీర్వాదం కొరకే ఈ రోజుల్లో సంఘముగా మనం సమకూర్చిపడి ప్రార్థనలు ఎక్కువగా సమయాన్ని గడుపుచ్చు ఉన్నాం. కనుక నిశ్చయముగా ప్రభు తన రాకడకై సంఘాన్ని సిద్ధపరచును కాక. హల్లెలూయా. ప్రభు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆల్రెడీ రాకడ సూచనలు కూడా నెరవేర్చబడుచు ఉన్నాయి. హానోకు అన్నప్పుడు ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. అపొస్తల కార్యములు 1వ అధ్యాయము
తొమ్మిదో వాక్యం 11వ వాక్యాన్ని కూడా మీరు తర్వాత చదువుకునండి. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరం ఆయన లోకంలో జీవించి ఆఖరి సమయం ముందు ఆయన మానవాళి కొరకై మరణాన్ని అనుభవించి సమాధి చేయబడి 3వ తరమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆ తర్వాత చాలా విషయాలు శిష్యులతో తెలియచేసి అనేక సమూహంతో ఉన్న ప్రజలతో కూడా తెలియచేసి ఆయన ఆరోహణమై వెళుతూ ఉండగా ఇద్దరు దేవదూతలు ప్రత్యక్షమై, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచు ఉన్నారు? మనుషు కుమారుడు ఏ విధంగా ఎత్తబడ్డాడో అదేవిధంగా తిరిగి రాబోతూ ఉన్నాడు, మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టండి అన్నాడు. అదేవిధంగా 120 మంది దేవుని ప్రజలు మేడగదిలో కనిపెట్టారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. ఆ తర్వాత అపొస్తలుడైన పేతురు వారి మధ్యలో నిలవబడి అవహేళన చేసి మాట్లాడుతున్న, అపహాస్యం చేసి మాట్లాడుతున్న ప్రజల మధ్యలో నిలిచి క్రీస్తు యొక్క మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి తేటగా తెలియచేశాడు. అప్పుడు వారి హృదయాలు కరిగి యేసుక్రీస్తుని గురించి అంతవరకు వేరే విధంగా మాట్లాడిన వాళ్ళు, పరిశుద్ధాత్మను గురించి అపహాస్యం చేసి నవ్విన వాళ్ళు, వాళ్ళు వెంటనే మనస్సును మార్చుకొని, సహోదరులారా, మేము రక్షణ పొందటానికి ఏం చేయాలని కోరుకొని వాళ్ళు రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు. క్రొత్త నిబంధన సంఘం ప్రారంభించబడి ఆ క్రొత్త నిబంధన సంఘాన్ని దేవుడు తన రాకడకై సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో. హల్లెలూయా. క్రొత్త నిబంధన సంఘము అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన సంఘాన్ని క్రొత్త నిబంధన సంఘము అంటారు. సంఘాలన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ సత్తువ కలిగిన సంఘం, పరిశుద్ధాత్మ అనుభవంతో కూడిన సంఘం, ఆ సంఘమే ప్రభు యొక్క రాకడలో చేర్చబడుతుంది. గనుక హానోకు ఎత్తబడే సంఘానికి సాదృశ్యమై ఉండగా మనము ఈ రోజుల్లో ఆ ఎత్తబడే గుంపులో ఉండు నిమిత్తమే ప్రయాసపడాలి, ప్రార్థించాలి. నన్ను, నా కుటుంబాన్ని మీరు అక్కడికి సిద్ధపరచండి ప్రభు అని ఎంతో దేవుని సన్నిధిలో ప్రలాపించి ప్రార్థనలో ఎక్కువగా దేవుణ్ణి కోరుకునే అనుభవాన్ని మనం పొందుకోవాలి. హానోకు ఈ లోకంలో ఆయన ఉన్నను, ఆయన దేవునితో ఉంటున్నటువంటి ఒక అనుభవం ఎలా ఉన్నదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యాన్ని మీరు చూడండి. హానోకు ఇంకా చాలామంది భక్తులు, వాళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళై మంచి సాక్ష్యాన్ని పొందుకున్న వాళ్ళు, పెద్దలు సాక్ష్యం పొందిరి. చూడండి, సాక్ష్యం పొందిరి. ఏ సాక్ష్యం అది? విశ్వాసం కలిగిన వాళ్ళు అనే సాక్ష్యం పొందుకున్నారు. వారిలో హానోకు కూడా ఒక సాక్ష్యం పొందిన వ్యక్తి. ఏంటి ఆ సాక్ష్యం అంటే, విశ్వాసం కలిగిన వాడు. ఏ విషయంలో విశ్వాసం కలిగిన వాడు? దేవుడు ఉన్నాడు, ఆయనను నమ్మాలి, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష, నమ్మితే మోక్షం కలుగుతుంది అని ఆ రోజులోనే భక్తులైన వాళ్ళు చాలామంది విశ్వసించారు. వాళ్ళలో ఈయన కూడా, హనుకు కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, భక్తుడు, దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తి. నమ్మిన వాళ్ళు ఎన్నడూ సిగ్గుపరచబడరు. దేవుడు ఉన్నాడు అని నమ్మి తన జీవితాన్ని దేవునితో అంటుకట్టబడిన వాడే జీవించచ్చు ఉన్న వ్యక్తి. 5వ వాక్యంలో చూడండి, హానోకు విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నాడు. అతనిలో ఉన్న 2వ గుణం ఏంటంటే, మరణం చూడకుండా. 5వ వాక్యంలో 11వ అధ్యాయం 5వ వాక్యంలో విశ్వాసమును బట్టి మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. చూడండి, మరణం చూడకుండా కొనిపోబడిన వ్యక్తి ఎవరు? హానోకు. మరణము చూడకుండా, మరణం అనేది ఒక అపజయం, మరణాన్ని చూడకుండా హానోకు కొనిపోబడ్డాడు. ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వతో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ తోట మధ్యలో ఉంటున్నటువంటి వృక్షపు పండ్లను తిన్నట్లయితే మీరు చనిపోతారు అన్నాడు. అయితే దేవుని యొక్క మాటని ప్రక్కన పెట్టి వాళ్ళ స్వంత ఆలోచన చేత ఆ పండ్లను తినటం ద్వారా
వాళ్ళు చనిపోయారు. చనిపోవడం అంటే స్పిరిచువల్ డెత్, ఆత్మీయంగా చనిపోయారు. ఆత్మీయంగా చనిపోయారు. తింటే మీరు చస్తారు. అయితే సాతానుగాడు వచ్చి అంటాడు, మీరు ఈ పండ్లు తింటే చావనే చావరు అని చెప్పి చెప్పిన ఆ కుయుక్తి గల మాటల్ని వాళ్ళు ఆ అవ్వ నమ్మి ఆదాముకి ఇచ్చి ఇద్దరూ కూడా అవిధేయత చూపి వాళ్ళు ఆత్మీయ మరణాన్ని అనుభవించారు. దాన్ని స్పిరిచువల్ డెత్. భౌతికంగా జీవించుచు ఉన్నారు కానీ వారు చనిపోయారు ఆత్మీయంగా. అయితే హానోకు తాను మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. మరణము చూడకుండా మూడవదిగా అతనికున్న మూడవ ఒక ఆత్మ సంబంధమైన సుగుణం ఏంటంటే 11:5 అతడు మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి. మరొకసారి వాక్యాన్ని చూడండి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. సాక్ష్యం పొందిన వ్యక్తి అతను. సాక్ష్యం పొందిన వ్యక్తి ఒకటి విశ్వాసం కలిగిన వాడు, దేవుడు ఉన్నాడు అని పరిపూర్ణంగా నమ్మిన వ్యక్తి. ఈ రోజుల్లో అయితే దేవుడు లేడు అని అవిశ్వాసంతో అపనమ్మకంతో ఉన్న ప్రజలు లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడున్నాడా, దేవుడంటే చూపించు, అప్పుడు మేము నమ్ముతాము అన్నారు ఒక వ్యక్తి ఒక యవనస్తులు వచ్చి యేసును గారి దగ్గర. యేసును గారు ఒకే మాట అన్నారు, తలలో మెదడుందా అన్నాడు. మెదడు లేక ఎలాగండి మరి చూయించు అన్నాడు అంతే. ఇప్పుడు మెదడు తలలో ఉన్న మెదడు చూపించాలంటే తల బగలగొట్టాలి. తల బగలగొడితే కానీ అతడు మెదడు చూపించలేడు. వామ ఇంత మాట్లాడలేని చెప్పి పారిపోయారు యవనస్తులు. దేవుడు లేడు అని వాద వివాదాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. కానీ దేవుడు ఉన్నాడు అని పరిపూర్ణంగా విశ్వసించిన వ్యక్తి హానోకు. రెండవది మరణము చూడకుండా ఆయన కొనిపోబడ్డాడు. మూడవది సాక్ష్యం పొందినవాడు. సాక్ష్యం పొందినవాడు. సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు అంటారు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు సాక్ష్యం అవసరం. పరలోకం కూడా మన గురించి సాక్ష్యం చెప్తుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు మన గురించి సాక్ష్యం చెప్పే వారు ఎవరో తెలిసినా యోహాను రాసిన 5:7-8 మీరు చూడండి. అక్కడ సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, ఆత్మయు నీళ్లను రక్తము. చూడండి, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, ఆత్మ నీళ్లు రక్తం. సాక్ష్యం చెప్పేవాడు ఆత్మ అంటే మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు, మంచి హృదయం కలిగిన వాళ్ళు. నేను ఒక మంచి వ్యక్తిని, క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తిని, నేను దేవుని బిడ్డను, నాలో ఏ పొరపాటు లేకుండా నా జీవితాన్ని కాంచుకుంటూ ఉన్నాను. గుడ్ కాన్షియస్ మైండ్, ఓ మంచి మనస్సు ఉంది అని మంచి మనస్సు కలిగిన వాళ్ళు, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది నీవు దేవుని ఎదుట మంచిగా ఉన్నావు అని. అందుకే బలలో పాల్పొందేటప్పుడు కూడా మనస్సాక్షి, మంచి మనస్సాక్షితో ఉన్నవాళ్ళు పాల్పొందండి అంటాం. మనస్సాక్షి చెడిపోయినదై, నేరారోపణ చేయబడినదై, కొన్ని పొరపాట్లు, కొన్ని బలహీనతలన్నీ ఉంచుకొని వాటితో ఒకవేళ బలలు పాల్పొందితే చాలా ప్రమాదం. బైబిల్ చెప్తుంది, కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, అనేక వ్యాధులు రావచ్చు, చివరికి నిద్రిస్తారు అని. ఆరోగ్యం కావాలి అంటే, క్షేమంగా మనం ఉండాలి అంటే, నిత్య జీవానికి వారసులు కావాలంటే మంచి మనస్సాక్షితో ఉండడం చాలా ముఖ్యం. మంచి మనస్సాక్షితో, ఆ మంచి మనస్సాక్షి ఆత్మ కలుగజేస్తూ ఉన్న కార్యం. ఆ మంచి మనస్సాక్షితో బలలో పాల్పొందాలి. ఆ ఆత్మ చెప్తూ ఉంది, దేవుని ఆత్మ మనలో ఉండి నీవు తప్పు చేసావా తప్పు చేయలేదా అనే ఒక విచారణ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ చేస్తూ ఉంది. అందుకే ఆత్మ పరిశోధన అంట. ఆత్మ పరిశోధన. ఉదాహరణకు పేతురు ముమ్మారు అబద్ధం ఆడాడు, అయితే తర్వాత బాధపడి తను పశ్చాత్తాపడ్డాడు, తన మనస్సాక్షి నేరారోపణ చేసింది. ఆత్మలో ఉంటున్నటువంటి ఒక క్రియ ఏంటంటే మనస్సాక్షి తప్పు చేసినప్పుడు ఆ ఆత్మ గద్దిస్తుంది. పేతురు జీవితంలో ఆ మనస్సాక్షి నేరారోపణ చేయబడ్డప్పుడు
గద్దింపబడ్డప్పుడు తాను పశ్చాత్తాపడ్డాడు. మరొకవైపు ఇస్కరియోతు యూదా కూడా దేవుణ్ణి అప్పగించాడు, కానీ మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నా కూడా నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది పొరపాటు అని చెప్పినా కూడా ఆయన ఏం చేశాడంటే సమర్థించుకున్నాడు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. వెంటనే సాతాను గారు చెప్పాడు ఊరిపోసుకొని చనిపోవాలి, అలాగే తాను చనిపోయాడు. గనుక ఆత్మ మన గురించి సాక్ష్యం చెప్తుంది, లోకంలో ఉన్నప్పుడు జలము రక్తము అన్నప్పుడు రక్తమాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు. మాంసంతో రక్తంతో ఈ లోకంలో పోరాటం కాదు, కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, మీరు పోరాడున్నది శరీరులతో కాదు ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మీకు పోరాటం ఉంది అని. గనుక నీళ్లు రక్తము అన్నప్పుడు రక్తం ఈ శరీరం రక్తంతో ఉంటుంది, ఇదొక పోరాటం. శరీరము నీళ్లు రక్తంతో ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి శరీరానికి ఒక పోరాటం, కానీ పోరాటం అనేది ఆకాశ మండలమందున దురాత్మ శక్తులతో పోరాటం ఉండగా, ఈ పోరాటంలో దేవుని ప్రజలు జయ జీవితాన్ని జీవించిన వాళ్ళు ఉంటే ఓ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలరు అని అర్థం. సంపాదించుకోగలరు మంచి సాక్ష్యాన్ని, రక్తము నీళ్లు ఆత్మ ముగ్గురు సాక్ష్యం చెప్పేవారు. యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఏమని, బాప్తిసం పొందిన మరుక్షణమే పరిశుద్ధాత్మ పావురాకారం వలె వచ్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచు ఉన్నాను అని కుమారుని గురించి తండ్రి సాక్ష్యం చెప్పారు యేసయ్య గురించి. ఈ లోకంలో మనం కూడా ఉన్నప్పుడు, మనం కూడా ఈ లోకంలో ఉండగా ఈ లోకం మన గురించి సాక్ష్యం చెప్పాలి, పరలోకం మన గురించి సాక్ష్యం చెప్పాలి, భర్త భార్య గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. ఏమని, నా భార్య మంచిది, లేకపోతే నా భర్త మంచోడు, లేకపోతే ఇంకా నా పిల్లలు మంచి వాళ్ళు అని తల్లిదండ్రులు పిల్లల గురించి సాక్ష్యం చెప్పగలగాలి, పిల్లల గురించి తల్లిదండ్రులు కూడా చెప్పగలగాలి నా పిల్లలు మంచి వాళ్ళు. మరి రోజుల్లో అనుభవం ఉందా, మధ్య చిన్న 12 సంవత్సరాల అబ్బాయి వచ్చి నాతో అంటాడన్నా, మా నాన్న చాలా తాగేసి వచ్చి మా అమ్మను కొడుతూ ఉన్నాడు, ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, కుటుంబంలో సమాధానం లేదు, ప్రార్థన చేయండి అన్నా అని ఆ ప్రేయర్ రిక్వెస్ట్ రాసిచ్చి వెళ్తాడు అతను, చిన్న బాబు. ఇలా అక్కడక్కడ పిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్పే మాటలు ఏంటంటే, త్రాగుడుపోతాడు మా నాన్న, మా ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు అని పిల్లలు చూడండి ఈ రోజుల్లో తల్లిదండ్రుల గురించి అలా సాక్ష్యం చెప్తూ ఉన్నారు. కుటుంబంలో ఓ మంచి సాక్ష్యం అవసరం, సంఘంలో కూడా మనం ఉన్నప్పుడు మన గురించి ఒక మంచి సాక్ష్యం పొందాలి. తోటి విశ్వాసి ఎలా ఉన్నారు, వీళ్ళు మంచి విశ్వాసులు అని ఆ మంచి సాక్ష్యం సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. కానీ చెడు సాక్ష్యం సంపాదించుకుంటే పరలోక రాజ్యానికి చేరలేము. కనుకనే మంచి సాక్ష్యం సంపాదించుకోవటానికి జీవించే విధానం కూడా చాలా అవసరం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వాక్యం నుండి 31వ వాక్యం వరకు మీరు చదివి ఆ విధంగా జీవించినట్లయితే ఖచ్చితంగా ఓ మంచి సాక్ష్యాన్ని మీరు పొందుకుందరుగాక. గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని అక్కడి నుంచి ప్రారంభించబడి 31వ వాక్యం వరకు మీరు చదువుకునండి. ఆ విధంగా గుణవతైన స్త్రీ, ఒకవేళ అక్కడ రాయబడేటువంటి గుణాలు లేకపోతే సాక్ష్యం ఉండదు. ఆ గుణం అనేది చాలా ముఖ్యం. కుదరప్పుడప్పుడు పెళ్ళి విషయంలో కూడా ఆ అమ్మాయి బాగుందా, ఎర్రగుందా అని అంటారు. గుణాన్ని చూడరు, భౌతికమైనటువంటి అందాన్ని. సామెతల్లో రాయబడి, పరమగీతల్లో రాయబడి ఉంది, నేను నల్లని దానను అయినా కూడా అంటే భౌతికమైనటువంటి అందం. ఆ మధ్య రాజన్ గారు ఒక మాట చెప్పారు, ఆయన దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ. అనా దీని కొరకు ప్రార్థన చేయాలి, ఏమైంది పిల్లకి, బాగానే ఉంది కదా అని అంటాడు.
ఈ అమ్మాయి చూడటానికి బాగానే ఉంది కానీ ఒళ్ళంతా జబ్బులే, ఒళ్ళంతా జబ్బులే, దీని కొరకు ప్రార్థన చేయండి అన్న అంట. బయటికి బాగానే కనపడ్డా చూడండి, ఎన్నో బలహీనతలు. గుణం ముఖ్యం, బయట ఉన్న పర్సనాలిటీ. అందుకే చెప్తూ ఉంటాను, బయటికి పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ అని. బయటికి పర్సనాలిటీగా ఉంటే చాలదు, అంతరంగంలో ఒక మంచి గుణాలు, సుగుణాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గుణవతైన స్త్రీ, ఎప్పుడైతే దేవుని ప్రజలు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలమో, అప్పుడే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఎత్తబడగలరు. హానోకు వలె, హల్లెలూయా. హానోకు విశ్వాసం కలిగిన వాడు. రెండవది, మరణం చూడకుండా కొనిపోబడిన వ్యక్తి. మూడవది, సాక్ష్యం పొందినవాడు, సాక్ష్యం పొందినవాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభా, నేను ఒక మంచి సాక్ష్యం పొందుకోవాలి. ఒకవేళ మంచిగా జీవించి కూడా చెడ్డ సాక్ష్యం చెప్పేవాళ్ళు లేకపోలేదు. యేసుక్రీస్తు వారు కూడా ఆయననే రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, ఈయనలో పాపం ఉందా అని ఆయన పరీక్షిస్తూ వచ్చారు. ఎక్కడ ఈయనని ఎక్కడ ఈయనని తప్పు మోపుదామా అని వెతుకుతూ ఉన్నా, కానీ ఆయన పాపం లేనివాడు కాబట్టి ఏ ఒక్కరూ ఆయనలో పాపాన్ని వెతక లేకపోయారు. హానోకు నాలుగవదిగా ఆయనలో ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసిన, దేవునికి ఇష్టుడై ఉండెను. దేవునికి ఇష్టుడై ఉండెను. దేవుని యొక్క రాజ్యానికి మనం చేర్చబడాలి. హానోకు వలె మరణం చూడకుండా కొనిపోబడాలి అంటే, మరణం అంటే సహజంగా మరణం వస్తుంది. మనిషి యొక్క ఆయుస్సు ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మాట. మరి ఇప్పుడు నూతన నిబంధన కాలంలో ఉన్న మాట ఏంటి? 30 సంవత్సరాలు రాగానే బీపీ, షుగర్, 40 సంవత్సరాలకే ఇక టికెట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అది పాత నిబంధన కాలంలో ఉంటున్న మాట అది. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన కాలంలో చూడండి, ఏదేమైనా బ్రతుకుతున్న ఈ శేష జీవితంలో కొంతకాలం దేవుడు మనకు ఆయుష్ ఇచ్చినా కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హానుకువలే, దేవునికి ఇష్టుడై జీవించినట్లుగా మనము కూడా జీవించదము కాక. దేవునికి ఇష్టుడై ఉండెను. ఆయన సాక్ష్యం పొందినవాడు. ఏమని సాక్ష్యం పొందినవాడు? దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యం పొందినవాడు. మనుషులకు ఇష్టపడేటట్లుగా కాదు. అప్పుడప్పుడు అంటారు, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి, మంచిగా పలకరిస్తారు, మంచిగా మాట్లాడతారు అని అంటాను. పలాని వాళ్ళు అంటే మంచిగా మాకు ఇష్టం అండి అని అంటాను. మనుషులు ఇష్టాలు కాదు, వ్యక్తిగతంగా కొందరు మరికొందరు అంటారు, వాళ్ళు నన్ను ఇష్టపడట్లేదు, వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, నన్ను పలకరించట్లేదు అని అంటారు. ఇప్పుడు సంఘంలో ఎవరో పలకరించట్లేదని సంఘానికి వస్తున్నామా అంటారు ఒకళ్ళు. ఏమని, నన్ను ఎవరు పలకరించట్లేదు సంఘంలో, అందుకే నేను చర్చికి రావట్లేదు అంటే, అంటే ఇక్కడ ఏదో బంధాలు నిర్మించుకోవటానికి వస్తున్నారా అనుకున్నాను. మనం దేవునికి ఇష్టలే ఉండాలనే ఆ ఉద్దేశంతో రావాలి, కానీ ఎవరు నన్ను ఇష్టపడట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు అని కొందరు ఆ కార్నల్ మైండ్, ఫిజికల్ మైండ్తో ఉన్నప్పుడు దేవునికి ఇష్టలే ఉండలేరు. అయితే మనము దేవునికి ఇష్టలే ఉండేటట్లు బ్రతకాలి. దేవునికి ఇష్టలే ఉండడం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వాక్యములో దానియేలు గురించి ఒక రాబడిన ఒక మాట ఏంటంటే, నీవు బహు ప్రియుడవు అనే మాట. దేవుడు దానియేలు గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు బహు ప్రియుడవు అనే మాట ఆ అధ్యాయంలో 3 సార్లు వ్రాయబడింది. దేవుడే సాక్షాత్తు చెప్తున్న మాట, నీవు బహుప్రియుడవు, బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు. చూడండి, ఎందుకు అలాంటి మాట దానియేలు గురించి దేవుడు పలకగలుగుతున్నారంటే, ఆయన ప్రార్థనాపరుడు, నిర్దోషి, ప్రార్థనాపరుడు, నిర్దోషి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో పౌలు గారు కూడా, కావున దేహమందున్నను, దేహమును విడిచినను
ఆయనకు ఇష్టలమై ఉండవలనని. చూడండి, ఒక అపేక్ష ఏంటంటే సంఘం పట్ల మనందరి పట్ల దేవుడు కోరుకునేది ఏంటంటే దేవునికి ఇష్టలమై ఉండవలనని. మనుషులకు ఇష్టాయిష్టాలు కాదు, దేవునికి ఇష్టలై ఉండాలి. నన్ను ఎవరు పలకరించకపోయినా, నాతో ఎవరు మాట్లాడకపోయినా, నేను దేవునికి ఇష్టడనే ఇష్టరాలని ఉండాలనే ఆలోచనతోనే ఉండాలి. కొందరు మనుషుల ప్రేమను కోరుకుంటారు, మనుషుల ఇష్టాన్ని కోరుకుంటారు, అది చాలా పొరపాటు. కానీ దేవుడు మనల్ని ఇష్టపడాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ఆయనకు తగిన గుణాలు మనలో ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు. హనోకు ఈ లోకంలో ఉన్నప్పుడు 365 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం 5:21 365 సంవత్సరాలు బ్రతికాడు. 65వ సంవత్సరంలో దేవుణ్ణి దర్శించాడు హనోకు. 65 ఏండ్లు బ్రతికి, చూడండి, 65 ఏండ్లు ఈ లోకంలో మొదట 65 ఇయర్స్, 65 సంవత్సరాలు తాను వయసులో ఉన్నప్పుడు, ఆ వయసులో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. అతను మార్పు చెంది దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. మిగతా 300 సంవత్సరాలు చూడండి, దేవునితో కూడా హనోకు నడిచెను. హల్లెలూయా. దేవునితో కూడా హనోకు నడిచెను 365 సంవత్సరాలు. 365 సంవత్సరాలు తను బ్రతికాడు. 65 సంవత్సరంలో దేవుడు ఆయనను దర్శించాడు. 300 సంవత్సరాలు దేవునితో సంచరించాడు. ఎప్పుడు కూడా వెనకబడిన వాడు కాదు. ఎప్పుడు కూడా తన జీవితంలో దేవునితో ఉంటున్న అన్యోన్య సహవాసాన్ని విడిచిపెట్టిన వాడు కాదు. అతను ఒక కుటుంబీకుడు. కుటుంబంతో ఉంటున్న వాళ్ళు ఏం చేస్తారు? మాకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి, మాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి, మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నాము, చర్చికి రాలేకపోతున్నాము అని వెనకబడిపోతారు. కానీ హనోకు అలాంటి వ్యక్తి కాదు. 360 సంవత్సరాలు అతని యొక్క ఆయుష్కాలంలో, 65 సంవత్సరాల వయసులో దేవుడు అతన్ని దర్శించాడు. మార్పు చెంది దేవుని బిడ్డగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి జీవించడానికి ప్రారంభించిన ఆ రోజు నుండి 300 సంవత్సరాలు ఎప్పుడు కూడా తను దేవునికి దూరం కాని పరిస్థితి కానీ వెనుకబడిపోయే జీవితం తన జీవితంలో ఎప్పుడు కూడా రానే లేదు. దేవునితోనే సంచరించిన వాడు. అది మాత్రమే కాదు, ఇతరులకు కూడా ఆ సువార్త చెప్పి, దేవుని యొక్క మాటలు చెప్పి ఆత్మలను సంపాదించిన వ్యక్తి, ఆత్మలను సంపాదించిన వ్యక్తి. ఈ రోజుల్లో ఈ అనుభవం మనకు కూడా కావాలి, మనకు కూడా కావాలి. యేసుక్రీస్తును అంగీకరించిన రోజు ఏ రోజు? మీది బాప్తిసం పొందిన రోజు ఏ రోజు? దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం దేవునితో ఉంటున్న ఆ సహవాసం ఎలాంటిదో మనం ఆలోచించాలి. కొందరైతే ఆత్మీయతలు వెనకబడిపోయి మనుషులు మమ్మల్ని ఇష్టపడట్లేదు, మనుషులు మనల్ని గౌరవించట్లేదు అని దేవునికి దూరమైన విశ్వాసులు ఉన్నారు. అయితే దేవుడు కావాలి, దేవుడు నన్ను ఇష్టపడాలని కోరుకున్న వాళ్ళు ఆత్మీయతలో వృద్ధి చెందుతారు, ఆత్మీయంగా బలపరచబడతారు. హనోకు 300 సంవత్సరాలు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి దేవునితోనే సంచరిస్తూ వచ్చాడు. స్పిరిచువల్ లైఫ్లో ఎక్కడ కూడా పతన స్థితికి రానే లేదు. హల్లెలూయా. మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఏమాత్రం వెనుకబడిపోకుండా దినదినము ప్రభు ఆత్మీయంగా నన్ను బలపరచండి అని కోరుకోవాలి. కయ్యిను సంతతి, ఇద్దరు హనోకుల గురించి బైబిల్లో వ్రాయబడి మునుపు మీతో చెప్పినట్లుగా హనోకు ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. హనోకు అనే ఆ హనోకు అనే మాట రెండు చోట్ల ఇద్దరు హనోకులు ఉన్నారు. మొదటి హనోకు ఎవరో తెలుసు? ఆదికాండం 4:18 చూడండి. కయీను సంతతి వాడైన హనోకు. చూడండి, ఇక్కడ కయీను సంతతి వాడైన హనోకు. ఇతను కయీను సంతతి. 17 వాక్యంలో చూడండి, హనోకును కనెను. చూడండి, ఈ హనోకు ఏం చేశాడంటే అతను పుట్టిన తర్వాత ఆ వాక్యం చదవండి.
అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన పేరును బట్టి హానోకను పేరు పెట్టుకున్నాడు. ఆ ఊరికే హానోకను పేరు పెట్టుకున్నాడు. ఇతను ఈ వ్యక్తి ఎత్తబడిన వ్యక్తి కాదు, ఎత్తబడిన హానోక్ కాదు. ఇతను ఒక ఫిజికల్ లేక భూసంబంధమైన హానోక్ అని చెప్పవచ్చు. ఓ పట్టణాన్ని కట్టి తన పేరే పెట్టుకున్నాడు ఆ పట్టణానికి హానోకు. ఆ ఊరి పేరే హానోకు. హానోకు దగ్గర తీసుకెళ్ళండి అంట బస్సులో వెళ్ళేటప్పుడు. ఒకవేళ ఎలా ఉంటుంది చూడండి, హానోక్ దగ్గర పోనే అని అంటే హానోక ఆ ఊరికి ఆ ఊరి పేరే హానోకు. చూడండి ఎంత వింతగా ఉందో. ఇతను కయీను సంతతి వాడైన హానోకు. రెండవ హానోకు ఉన్నాడు, షేత్ సంతతి వాడైన హానోకు. ఇతను ఈ హానోకే ఎత్తబడిన వ్యక్తి. ఆదికాండం 5వ అధ్యాయం 18వ వాక్యంలో హానోకును కనెను. చూడండి, షేతుకు సంతతి వాడు ఈ హానోకు. ఈ హానోకే ఎత్తబడిన హానోకు. మొత్తం 3 స్థలాల్లో హానోకు గురించి రాయబడింది. ఆదికాండం 5వ అధ్యాయంలో, 2వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, తర్వాత యూదా పత్రిక 14:15 వాక్యాల్లో, ఈ 3 చోట హానోకు గురించి రాయబడింది. యూదా పత్రిక 14:15 వాక్యాలు చూడండి. అక్కడ కూడా ఆదాము మొదలుకొని 7వ, చూడండి 7వ వాడంటే 7th జనరేషన్, 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను తీర్పు తీర్చుటకును భక్తిహీన క్రియలన్నిటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను అన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. ఇది ఒక ప్రాఫసీ, ఓ ప్రవచనాన్ని ఆనాడు హానోకు పలికినవాడు. ప్రాఫసీ ఏంటో, ప్రాఫసీ న్యాయ తీర్పును గురించి, భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గురించి, భక్తిహీనులకు వచ్చేటువంటి ఒక న్యాయ తీర్పును గురించి, తీర్పును గురించి అక్కడ ముందుగానే ప్రవచనాన్ని ప్రాఫసీ చెప్పినటువంటి భక్తుడు ఆయన. ఒక కుటుంబీకుడై ఉన్నా చూడండి, దేవునితో అన్యోన్య సహవాసం చేసి తాను జీవించచ్చు ఉన్నాడు. ఈ రోజుల్లో మనము కూడా ఇలాంటి ఒక ఉన్నతమైన అనుభవాన్ని పొందగలగాలి. సంఘంలో ప్రార్థించే అనుభవము, ప్రవచించే అనుభవము, అవి ఉండాలి. అందుకే గతంలో కూడా చెప్పాను, భక్తి అభివృద్ధిని బట్టి దేవుడు కొన్ని కృపావరాలు ఇస్తాడు. కొందరికి ప్రార్థించే వరము, కొందరికి ప్రవచించే వరము. ఇవి ఆనాడు హానోకు న్యాయ తీర్పును గురించి ముందుగానే ప్రవచించిన వ్యక్తి. హానుకు అనే మాటకి అర్థం ఏంటంటే ప్రతిష్ఠింపబడిన వాడు అని అర్థం. హానుకు అనే మాటకి అర్థం ఏంటంటే ప్రతిష్ఠింపబడిన వాడు. అందుకే పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఒక మీనింగ్తో ఉండే పేరు పెట్టాలి. అప్పుడు చెప్పాను చూడండి, గూగుల్లో వెతికాడు ఒక అతను. గూగుల్ తల్లి చెప్పిందంట, వెతికాడు, అమ్మా గూగుల్ తల్లి ఇది జెంట్స్ బేబీస్ నేమ్ అన్నాడు అంతే. గూగుల్ దగ్గర మైక్ ఉంటుంది కదా, దాన్ని టచ్ అని నొక్కి ఇది బాయ్స్ బేబీస్ నేమ్ అన్నాడు అంతే. దాంట్లో వరుసగా వెతికి ఏదో అది పేరు పెట్టాడు. అనా ఈ పేరు అనుకున్నాను, ఎక్కడ చూసావనంటే గూగుల్లో చూశాను అన్నాడు. గూగుల్ తల్లి చెప్పిందంట. ఇంక నేనేం చెప్తాను, సరే నా పేరే పెట్టాను, మరి ఏం చేయనైతే. ఇలా కాదు, ఇది తప్పు అంటే ఇంక చర్చే మాన్తాడేమో, అర్థం కాదు. కొన్నిసార్లు విశ్వాసుల్ని ఖండించినా కూడా ఈ రోజుల్లో ఆ ఖండింపుని ఇష్టపడట్లేదు. ఖండింపు దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఖండించకపోతే న్యాయ తీర్పు మేము అనుభవించవలసి వస్తుంది. అందుకే ఉన్న విషయాలన్నీ క్లియర్గా చెప్తూ ఉంటాం.
నిర్గమకాండం 32:9 చూడండి. హనుకు అన్నప్పుడు ప్రతిష్ఠింపబడినవాడు, దేవుని ప్రజలు కూడా ప్రతిష్ఠింపబడినవాడు. ఆనాడు 12 గోత్రికులు ఉన్నారు, వాళ్ళలో లేవీయులను దేవుడు ప్రతిష్ఠించాడు. వాళ్ళని ప్రతిష్ఠించుము అంటాడు. ప్రతిష్ట అంటే ఏంటి? దేవుడు మనల్ని ప్రత్యేకపరచాడు. రోమియోలకు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డవారు కాబట్టి మీరు దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు అంటాడు. దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నప్పుడు దేవునికి తగినట్టుగా జీవించడమే ప్రతిష్ట, కాన్సక్రేషన్ లైఫ్ అంటారు. దేవునికి తగినట్టుగా జీవించడము, దేవునికి ఇష్టానుసారంగా జీవించే జీవితమే దాని కాన్సక్రేషన్ లైఫ్ అంటారు. అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవించినప్పుడు అది సెల్ఫ్ తప్ప అది దేవుని ఇష్టానుసారమైంది కాదు. ఉదాహరణకు సమయాలు 2:11 దావీదు దేవుని సన్నిధిలో కానుకలను ప్రతిష్ఠించాడు. నూతన నిబంధన కాలంలో మన జీవితాన్ని దేవునికి కానుకకు సమర్పించాలి. మన యొక్క ప్రతి యాక్టివిటీస్లో అక్కడ దేవుడు ఇష్టపడేటట్లుగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన యొక్క మాట, మన యొక్క యాక్టివిటీస్, ప్రతిదీ కూడా, ప్రతిదీ దేవుడు ఇష్టపడేటట్లుగా. హనుకు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రతిష్ఠింపబడినవాడు. హనుకు అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే నేర్చుకున్నవాడు అని అర్థం. నేర్చుకున్నవాడు ఏం నేర్చుకున్నాడు? ఏం నేర్చుకుంటున్న మనము సైంటిస్టులు ఉన్నారు ఉదాహరణకి. ఆ సైంటిస్టులు వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళకి ఇక పెళ్ళిళ్ళు, బయట బంధాలు ఏమి ఉండవు. వాళ్ళు సైంటిస్టులు అంటే 24 గంటలు రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. కుటుంబము, పిల్లలు, కొందరు పెళ్ళి కూడా చేసుకోరు. ఇక రీసెర్చ్, ఒక ఫ్లైటు కానీ ఏదైనా ఒక కొత్తగా రీసెర్చ్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇక దాని మీదే రీసెర్చ్ చేస్తూ ఉంటారు అంతే. ఇంకా క్రొత్త కనిపెట్టాలి, ఇంకా క్రొత్త కనిపెట్టాలి అని దాంట్లోనే పిచ్చివాళ్ళైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సైంటిస్టులు. ఇప్పుడు వాళ్ళ గురించి లోకంలో అలా ఉంటే మనం నేర్చుకోవాలి. బైబిల్లో ఉంది, చిన్నవాని దగ్గర వెళ్ళి నీవు మంచి విషయాలు నేర్చుకో. చిన్నవాళ్ళ దగ్గర వెళ్ళి, చిన్నవాళ్ళైనా మంచి సంగతులు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, నేర్చుకోవాలి అని. ఉదాహరణకు పాత నిబంధన కాలంలో నయమాను కుష్ఠరోగి, ఆ ఇంట్లో ఉంటున్న చిన్నది ఒక మాట చెప్పింది. ఏమని? అయ్యా, మన యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నారు కదా, యెరూషలేములో ప్రార్థించే ప్రవక్తలు ఉన్నారు, అక్కడికి వెళ్తే బాగుపడతాడు కదా అనే మంచి మాట చెప్పింది. చూడండి, ఆ చిన్నది. ఒకవేళ ఆ యజమానురు అలా అనుకోవచ్చు, పిచ్చి మగమా నోర్మయ్య, నువ్వేం చెప్తున్నావు, మాకు తెలియదా అనొచ్చు. కానీ చూడండి, ఆ చిన్నది చెప్పిన మాట విని నయమాను బాగుపడాలని యజమానురాలు వెళ్ళి తన యజమానుని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి నయమాను దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి తాను స్వస్థతను పొందేను. హల్లెలూయా. సామెతలు కూడా వ్రాయబడి ఉంది, చీమల దగ్గరికి వెళ్ళి నీవు నేర్చుకో. ఎవరి దగ్గరికి వెళ్ళి? చీమల దగ్గరికి. చూడండి, ఆ చీమల్ని గమనించారా? ఆ చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో అంట, నేర్చుకో అని సామెతలు వ్రాయబడి ఉంది. ఎందుకు? అవి ఆహారాన్ని సమకూర్చుకునే విధానము వరుసగా వెళుతూ ఉంటాయి. చూడండి, ఒక డిసిప్లిను. ఇప్పుడు సంఘంలో ఆరాధనలో కూర్చోండి అంటే సంతలో కూర్చున్నట్టు, అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు. ఇప్పుడు అందుకే చీమలు చూసి నేర్చుకో అన్నది. చీమల్ని చూసి నేర్చుకో. ఇప్పుడు చర్చికి వచ్చినప్పుడు వరుసలో కూర్చోవాలి కదా, పడకపోతే అంత కొంత దూరం, ఇంత కొంత దూరం, మీరు కాదులే. అక్కడక్కడ గమనిస్తుంటారు, చాలామంది ఉంటారు సంఘాల్లో, మార్కెట్లో కూర్చున్నట్టు కూర్చుంటారు, మార్కెట్లో కూర్చున్నట్టు. అక్కడ ఒక ఆమె, ఇక్కడ ఒక ఆమె, అక్కడ ఒక ఆయన, ఇక్కడ ఒక ఆయన, అట్లా. అందుకే యేసన్న గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, సంత కాదు ఇది, మార్కెట్ యార్డ్ కాదు అనేవాడు. ఒక డిసిప్లిన్, కూర్చునేటప్పుడైనా ఒక డిసిప్లిన్గా. చూడండి, మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అనే భయం, భక్తితో ఉండండి అని చాలా విషయాలు అన్న చెప్పేవారు. కనుక తెలియకపోతే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, కూర్చొని ఆ చీమల్ని గమనించాలి.
ఎంత డిసిప్లిన్గా అవి వరుసగా వెళుతూ ఉంటాయి, ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉంటాయి. అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను నేను కూడా. ఒక చీమ వెళ్ళిందనుకో ఇంకా కొన్ని చీమలు వచ్చి మరలా ఆహారాన్ని మోసుకొని వెళుతూ ఉంటాయి. చూడండి ఎంత మంచి మాట, చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో. సింపుల్గా ఉంటుంది కానీ ఆలోచిస్తే ఆ చీమల దగ్గర మనం నేర్చుకునే విషయాలు కూడా చాలా ఉన్నాయి. హానుకు అనే మాటకి అర్థం ఏంటి? నేర్చుకున్నవాడు, నేర్చుకున్నవాడు. ఉదాహరణకు మోషే గురించి వ్రాయబడిన మాట ఏంటంటే అపొస్తలుల కార్యములు 7:22 మనం నేర్చుకోవాలి. చిన్నవాని దగ్గర కూడా మంచి విషయాలు నేర్చుకోవాలి. నాకు అన్నీ తెలుసు, నాకు జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, వాడేం చెప్పేది, వీళ్ళేం చెప్పేది, రే నువ్వు చిన్నవాడు కదా నీకేం తెలుసు నోర్మి అని అనకూడదు. చిన్నవాళ్ళ దగ్గర కూడా మంచి విషయాలు ఉంటాయి. ఆ సంగతి చాలామందికి తెలియదు. కొద్దిగా బైబిల్ తెలియంగానే నాకు అన్నీ తెలుసు, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకెవరు చెప్పని అవసరం లేదు అన్నట్లుగా ఫీల్ అవుతారు. కనుకనే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అపొస్తలుల కార్యములు 7:22 చూడండి. మోషే ఐగుప్తుల సకల విద్యలన్నిటినీ అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రావీణ్యుడై ఉండెను. చూడండి ఐగుప్తులో 5 రకములైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో చెప్తాను బైబిల్ స్టడీలో 5 రకములైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. అవి నేర్చుకున్నాడు మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, మంచి సకల విద్యలో ప్రవీణత కలిగిన వాడు. కానీ అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి మిద్యాన్ దేశంలో గొర్రెలు మేపించాడు చూడండి దేవుడు. అలాంటి వ్యక్తి గొర్రెల్ని కాసేటట్లుగా మేసేటట్లుగా దేవుడు చేశాడు. అంటే 40 సంవత్సరాలు మిద్యాన దేశాన్ని తీసుకుని వెళ్ళి గొర్రెలు మేపే ఆ పని అతడు ఎప్పుడైతే నేర్చుకున్నాడో ఐగుప్తు దేశంలో నేర్చుకున్న సకల విద్యలన్నీ కూడా మాయమైపోయాయి. దేవుని పనికి ఈ లోక సంబంధమైనటువంటి విద్యలు అవి అన్ఫిట్, ఇవి పనికిరావు అని అర్థం. లోక సంబంధమైన విద్యలు నేను కూడా చదువుకున్నా, సర్టిఫికెట్లన్నీ ఇంట్లో పడేసి వచ్చాను. ఏం ప్రయోజనం? కోటి విద్యలు కూటి కొరకు అని కోటి విద్యలు. మోషే కూడా సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాడు. కానీ చూడండి దేవుని పనికి ఈ లోక సంబంధమైన విద్య పనికి రాదు. ఆ మధ్య నేను కంచికచ్చరలో సేవ చేస్తున్నప్పుడు ఒక విషయం సంగతి గుర్తొస్తుంది. ఒక ఆయన విశ్వాసి చర్చికి వచ్చేవాడు. అప్పుడప్పుడప్పుడు ఆయన సడన్గా 7th డే పాస్టర్గా ట్రైనింగ్ ఇస్తున్నారు, నేను వెళ్తానన్నా అని వెళ్ళాడు. వెళ్ళి ఇక ఆయనకు సంఘాన్ని అప్పచెప్పారట. 2 చోట్ల సంఘాన్ని అప్పచెప్పారు. ఆయనకి నెలకి 2.5 జీతం, 2.5 ఇస్తారంట. ఊరికి ఖాళీ కూర్చోవడం ఎందుకన్నా, ఊరికి అటు వెళ్ళాను, 2.5 వచ్చింది, 2 సంఘాలు అప్పచెప్పారు, చెవిటి కళ్ళు ఇంకొక ఏదో కళ్ళు, అక్కడ రకరకాల పేర్లు ఉంటాయి. అక్కడ ఆ 2 ఊర్లు అప్పగించారు. నేను అక్కడ 7th డే పాస్టర్గా నేను వాక్యం చెప్పాలి. సరే మంచిది చెయ్యి, ఇంకేం చేస్తావు, మరి చదువుకున్నావు కదా. చదివాడు కానీ ఒక ఉద్యోగం లేదు, చదువుకున్నాడు కానీ ఏమీ ప్రయోజనం లేని పరిస్థితి, తర్వాత వెళ్ళాడు అక్కడికి వెళ్ళి, మరి వాక్యం ఎలా చెప్పాలి, స్తోత్రాలు ఎట్లా చెప్పాలి అర్థం కాలే ఆయనకి. నా దగ్గరకు వచ్చి అడుగుతాడు, మీరు అదే ఇట్లా స్తోత్రం అని ఒకటి చెప్పి స్తోత్రాలు చెప్పిస్తాం, బాగా చెప్పిస్తున్నారు, అది ఎట్లా అని అంటాడు. మరి నేను ఎట్లా చెప్పేది ఆయనకి? ఇప్పుడు ప్రార్థన ఉంటే కదా ఆయనకి అర్థమయ్యేది, అవిశ్వాసుల గురించిన అవగాహన భారము అవి ఉంటేగా ఒక్కొక్కటి అర్థమయ్యేది. ఇది బాగా చెప్పిస్తున్నారన్న ఒక్కొక్కటి విషయాలన్నీ స్తోత్రం అని ఒక్కొక్క అట్లా ఎట్లా నేర్చుకో ఎట్లా అంటాడు. మోకాళ్ళు ప్రార్థన చేయి అప్పుడు వచ్చింది నీకు. నేను చెప్తే ఎట్లా మరి? ప్రార్థన లేదు, ఒక ప్రతిష్ట లేదు, ఒక సరైన దైవ జ్ఞానము లేకుండా లోక సంబంధమైన జ్ఞానంతో నేను చేస్తాను. ఎంఏ చేశాడు అతను. ఎంఏ చేసిన ఏం ప్రయోజనం? ఎంఏ కాయకే ప్రయోజనం అవుతుంది. లోక సంబంధమైన విద్య తెలివితేటలు కలిగి నేను దేవుని పని చేస్తానంటే అది కుదరని పని. మోషే చూడండి సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాడు, కానీ గొర్రెల్ని మేపేటట్లుగా 40 సంవత్సరాలు అతను మిద్యాన్ దేశంలో ఉన్నాడు. ఫరో దగ్గరకు వచ్చేసరికి, మరలా రిటర్న్ ఫరో దగ్గరకు వచ్చినప్పుడు అంత వాక్శక్తి కలిగిన మోషే
నేను నిన్ను ఫరో దగ్గరికి తీసుకెళ్తాను అన్నప్పుడు మోషే అంటాడు, నేను నత్తివాణ్ణి, చూడండి నేను నత్తివాణ్ణి, నేను మాట్లాడలేను అంటాడు. ఆల్రెడీ ఈజిప్ట్లోనే ఆ విద్యలన్నీ నేర్చుకున్న మోషే ఇప్పుడు మరలా ఆయన దగ్గర నేను పంపిస్తాను, ఫరో ఎదుట నువ్వు మాట్లాడాలి అన్నప్పుడు నేను నత్తివాణ్ణయ్యా, తేపే అంటాను, నాకు నోరు రావట్లేదు అని అంటాడు. చూడండి, దేవుని పని చేయు నిమిత్తమై దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. లోక విద్యలు దేవుని పనికి పనికిరావు, పనికిరావు. అందుకే రోజుల్లో థియాలజికల్ స్టడీస్ అని, ఆ స్టడీస్, ఈ స్టడీస్ అని ఎంతోమంది చివరికి దేవుడే లేడని భ్రష్టులు అయిపోతూ ఉన్నారు. కానీ మనము నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. మోషే ఆ హానుకు అనే మాటకి అర్థం ఏంటి నేర్చుకున్నవాడు, మనం కూడా నేర్చుకోవాలి. నాకు అన్ని తెలుసు అని ఉండకూడదు. ప్రభా, ఇంకా మీరు నాకు నేర్పించండి అయ్యా, మీ వాక్యంలో ఉంటున్న సత్యాలు నేర్పించండి అని మనం దేవుని దగ్గర అడగాలి. క్లుప్తంగా చెప్తాను, మత్తయి వార్త 9:13 మనం ఏం నేర్చుకోవాలి? ఒకటి, కనికరాన్ని నేర్చుకోవాలి. మత్తయి వార్త 9:13 కనికరం అనే కోరుచున్నాను కానీ మీరు వెళ్ళి నేర్చుకోనండి. ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి? అక్కడ కంప్యూటర్ క్లాసా? ఏం నేర్చుకోవాలి? బ్యూటీ పార్లర్ కోర్సా? ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి? చూడండి, లోకంలో రకరకాల ట్రైనింగులు ఉన్నాయి. ఆ ట్రైనింగ్, కంప్యూటర్ ట్రైనింగ్, డ్రైవింగ్ అని రకరకాల ట్రైనింగులు, అన్నిటికీ ట్రైనింగ్. అయితే మనకు మనం నేర్చుకోమని చెప్తున్నారు మనతో. ఏంటి? కనికరాన్ని నేర్చుకోండి. కనికరాన్ని ఏ విషయంలో? ఒకళ్ళు ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విషయంలో బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారని వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏంటి కనికరించే, కనికరం చూపే అనుభవం. కొన్నిసార్లు భర్త గారి భార్య బాధపడుతూ ఉంటుంది, భర్త వెళ్ళిపోతూనే ఉంటాడు, ఎటన్నా జావుపో అని, కనికరం లేదు. పిల్లలు బాధపడుతూ ఉంటారు, కొన్నిసార్లు తల్లిదండ్రులు పట్టించుకోరు. కనికరం ఎక్కడ? కనికరం చూడండి, మనం ఈ రోజుల్లో నేర్చుకోవాలి కనికరం. తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్త మధ్యలో ఒకరికొకరు ఆదరించుకునే అనుభవం చాలా ముఖ్యం. ఒకరికొకరు ఆదరించుకునే అనుభవం. ఎవరైనా పేదలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? యోబు గురించి ఒక మాట రాయబడి ఉంది, 31:17 యోబు గ్రంథం 31:17 పేదల దగ్గరని, పేదలు, ఆహారం లేని వాళ్ళు, ఎవరైనా దరిద్రులు, దిక్కుదేశ లేని వాళ్ళు, పేదవాళ్ళు ఉంటే వాళ్ళని దగ్గర తీసుకొచ్చి వాళ్ళను కూర్చోబెట్టుకొని వాళ్ళ మధ్యలో భోజనం చేస్తాడు ప్రతిరోజు, ప్రతిరోజు. చూడండి, ఏ ఒక్కరోజు కూడా అలా చేయకుండా ఉండలేడట యోబు గారు. ఆయన ఊజు దేశంలోనే గొప్ప వ్యక్తి, కానీ అనుకున్న అలవాటు ఏంటంటే పేదవాళ్ళు, ఆహారం లేని వాళ్ళు, ఎవరైనా దరిద్రమైన స్థితిలో, పేదరిక స్థితిలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని ముందు కూర్చోబెట్టుకొని తాను కూడా వాళ్ళ మధ్యలో ఉండి భోజనం చేస్తాడు. మనం ఏం చేస్తాం? ఏ పా, బయటకెళ్ళిపా, ఏ ముందోగపా. యోబు గ్రంథం 29:15 కూడా మాట రాయబడి ఉంది. అందరికీ తండ్రిగా ఉండి, తండ్రిగా ఉండి ఒక మంచి మనసుతో పేదలను ప్రేమించేవాడు. మత్తయి వార్త 11:29 సాత్వికాన్ని నేర్చుకోవాలి. సాత్వికం, సాత్వికం నేర్చుకోవాలి. పౌలు గారు గమాలియల దగ్గర, సారీ, పౌలు గారు గమాలియల దగ్గర విద్యను అభ్యసించాడు, తర్వాత సాత్వికుడు అయిపోయాడు. యేసుప్రభు వారి గురించి రాయబడి ఉంది, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును, మీరు నా కాడి ఎత్తుకొని నా యుద్ధం వచ్చి మీరు నేర్చుకోనండి. ఏం నేర్చుకోమంటున్నాడు ఆయన దగ్గరకు వచ్చి? సాత్వికాన్ని, హంబుల్నెస్, హంబుల్నెస్, ఒక తగ్గింపు. అడవి గాడిదలాగా అరవడం కాదు ఇంట్లో. కొందరు ఏం చేస్తారంటే, పల్లెటూరులో ఒకసారి విజిటింగ్ వెళ్ళాను, ఇంట్లో భార్య భర్త గొడవ అయింది, ఆ భర్త కొద్దిగా మందేశాడు, తాగాడు, బయటకు వచ్చి గొడవ పెట్టుకొని అరుస్తాడు బూతులన్నీ. ఆమె అంటే నోరు మూసుకొని రా, లోపలికి రా, పరువు పోయిద్ది, పరువు పోయిద్ది, లోపలికి రా అంటే గొడవ చేయడానికి వీధిలోకి వెళ్ళిపోతాడు అంతే, అంటే అందరికీ తెలియాలన్నట్టు గొడవ ఆడడానికి.
సాత్వికం అనేది కుటుంబాల్లో, సంఘములో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని యేసయ్య మనకు మాదిరి చూపెట్టి వెళ్ళాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యములో విధేయతను నేర్చుకోవాలి. విధేయత, బలి కంటే మాట వినుట శ్రేష్టము. చూడండి, బలి కంటే మాట వినుట శ్రేష్టం. చూడండి, భర్త మాట వినాలి. ఉదాహరణకి లైఫ్లో లర్నింగ్ బుక్, లైఫ్ అనేది ఒక లర్నింగ్ బుక్, లైఫ్ అనేది ఒక లర్నింగ్ బుక్, జీవితం అనేది ఒక పాఠం లాంటిది. దాంట్లో మొదటి చాప్టర్ ఏంటంటే విధేయత. చూడండి, విధేయత, హ్యూమినిటీ. ఆ విధేయత ఉన్న చోట గొడవలు, అసమాధానాలు ఏ మాత్రం ఉండనే ఉండవు. హల్లెలూయా. ఈ రోజుల్లో మన విధేయతను నేర్చుకోవాలి. యేసయ్య ఆయన సిలువ మరణము పొందినంతగా తన్ను ఆయన తనను తాను తగ్గించుకొని విధేయత చూపాడు. ఈ రోజుల్లో మనము కూడా ఒక తగ్గింపు, బైబిల్ చెప్తుంది తమ్మును తాము తగ్గించుకునేవాళ్ళు హెచ్చింపబడదురు, హెచ్చించుకునేవాళ్ళు తగ్గింపబడదురు. బలి కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినాలి. కుటుంబంలో భర్త మాట వినడం, ఆ తర్వాత పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం, ఇవన్నీ ఒక కుటుంబ వ్యవస్థలో కానీ సంఘంలో కానీ, సంఘములు కాపరి చెప్పినట్లుగా వినడం, అదొక హంబుల్నెస్, ఒక నడిపింపు. అలా ప్రతి కోణములో ఆ విధేయతను మనం నేర్చుకోవాలి. ఒకటి కనికరాన్ని నేర్చుకోవాలి, రెండవది సాత్వికాన్ని నేర్చుకోవాలి, మూడవది ఏం నేర్చుకోవాలి, విధేయతని. 119వ కీర్తన 71వ చరణములో చూడండి, ఆజ్ఞలను నేర్చుకోవాలి, ఆయన కట్టడాలని నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, కాన్స్టిట్యూషన్ ఉంది భౌతికంగా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, లాయర్ లా చదివిన వాళ్ళు వాటిని ఖచ్చితంగా నేర్చుకొని ఉంటేనే వాళ్ళు ఏదైనా కేసు వచ్చినప్పుడు వాళ్ళు జయించగలరు. ఓ సరైన విధంగా నేర్చుకోనకపోతే వాళ్ళు ఒక కేసుని హ్యాండ్ఓవర్ చేయటానికి అవకాశం కలగదు. ఎందుకంటే ఆ నేర్చుకోలేదు కాబట్టి. దేవుని ప్రజలైన మనము నేర్చుకోవాలి. దేవుని యొక్క ఉపదేశాలు, వాక్యాలు, మునుపు మీద చెప్పినట్లుగా ఏదో ఒక ఆది కాండమో లేకపోతే ప్రకటన గ్రంథం వరకు కొన్ని మాటలు తెలుసు అని ఏదో పెద్ద పాస్టర్ని బిషప్ అవుతానని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఏదో కొంత తెలిసిన మాత్రాన, కానీ తెలుసుకున్నవి మనము లైఫ్ లాంగ్ బైబిల్ని చదివే కొలది ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునేవి ఉన్నాయి. కనుక ఆజ్ఞల్ని, ఉపదేశాన్ని, వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. తెలియని వాళ్ళకి చెప్పాలి, పిల్లలకు నేర్పించాలి, ఇతరులకు చెప్పాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యములో ఏ స్థితిలోనైనా తృప్తి కలిగి ఉండటానికి నేర్చుకోవాలి అంటాడు. దీనస్థితిలోనూ సంపన్న స్థితిలోనూ ఉండ నేర్చుకుని ఉన్నాను అంటాడు. నేర్చుకుంటున్నాను కాదు, ఆల్రెడీ నేర్చుకున్నాను. ఈ పరిచర్లకు కూడా మేము కూడా కొన్నిసార్లు ఉపవాసం ఉంటాం, ఆకలితో అల్లాడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మంచిగా ఆహారం దొరుకుతుంది, స్తోత్రం చెప్పుకొని తింటాం, కొన్నిసార్లు పస్తూ ఉంటాం. ఒక ఆమె అంటది, అన్నా మీరు మంచి మంచి భోజనాలు చేస్తున్నారన్నా అంటది. అవునక్క, నిజమే, నువ్వు కూడా రాసావు కన్నా, నీకు కూడా తెలిసిద్ది అని. ఉన్నప్పుడు తింటాం, లేనప్పుడు స్తోత్రం చెప్పుకుంటాం. అంటే ఆమెకు ఒక జలసి, మంచి మంచి భోజనాలు చేస్తున్నారు. ఒక చిన్నోడు బుడ్డోడు, రే నువ్వు పెద్ద అయితే ఏమవుతావు అంటే, నేను పాస్టర్ అవుతాను అన్నాడు. ఎందుకురా అంటే, ఇంటింటికి వెళ్తే మంచి మంచి తిండిలు పెడతారు కదా, లాయరు లేకపోతే డాక్టరు ఆఫీసర్ అవుతాను అంటారు. వాడు అంటాడు, నేను పాస్టర్ అవుతాను, మంచి మంచి తిండిలు పెడతారు కదా ఇంట్లో, ఇంటికి వెళ్తే అంటాడు. ఏ స్థితిలోనైనా తృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి. విశ్వాసుల జీవితంలో కూడా, మీ కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు ఏమీ లేని పరిస్థితి ఉంటుంది. ప్రభా స్తోత్రం అని గంజి నీళ్లు తాగి స్తోత్రం చెప్పుకోవాలి. ఏమయ్యా తెచ్చిపెట్టకపోతే ఎందుకు చేసుకున్నావు నన్ను అని అంటే, ఎందుకు చేసుకున్నావు అని, అదొక గొడవ. ఇప్పుడు లేదు, కొన్ని పరిస్థితులు వస్తాయి, దాని తృప్తిగా ఇంకా మరలా తీసుకురా అని చెప్పి ఆయన తీసుకొచ్చి అప్పు చేసి తెచ్చిపెడతాడు, మరలా అదొక సమస్య. ఏ స్థితిలోనైనా ఉన్నా లేకున్నా, అందుకే ఇంకొక సత్యం చెప్తాను, అప్పు మాత్రం చేయకూడదు. కొందరు అప్పు చేసి ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డ విశ్వాసులు కూడా ఉన్నారు. అప్పు చేసి
అప్పు చేసినా కూడా పరలోక రాజ్యానికి చేరరు అనే ఒక సత్యం. ఆ మధ్య ఒక ఆమె చనిపోయింది, యేసుమరియమ్మ అని ఆమె చనిపోయిందంట. చనిపోతూ పోతుంది ఆమె ఆత్మ, పాలోడు వచ్చాడు అప్పుడే, మరియమ్మ నా డబ్బులు ఇచ్చి వెళ్ళిపో అన్నాడండి. ఎందుకంటే పాలు పంపించుకున్నది నెలంతా, వాడికి డబ్బు కట్టకుండా చచ్చిపోయిందా. ఇప్పుడు వాడు అంటాడు నా డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అని. ఇలా అప్పు ఎక్కడెక్కడ అప్పులు చేసాం ఒకసారి ఆలోచించి తీర్చుకుంటే పరలోకానికి వెళ్తాము అని. అప్పు చేయటానికి బదులుగా ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందడం. అందుకే ఆ మాట అంటాడు, ఏ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. చూడండి, కనుక ఆ కుటుంబంలో అలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు నేర్చుకోవాలి. పిల్లలకు కూడా నేర్పించాలి, పెళ్లి కాకముందు నేర్పించాలి. ఏమని, మా పెళ్ళయ్యి వెళ్తున్నావు కాస్త జాగ్రత్త, ఏమని ఉన్నా లేకున్నా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇద్దరు అండర్స్టాండింగ్తో ఉండాలి అని నేర్పించాలి. అది కాకుండా జాగ్రత్తమై ఏమి లేకపోయినా ఏదైనా ఏ విషయాలైనా నాకు ఫోన్ చేసి చెప్పు అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో గొడవలు. చూడండి, నేర్పించాలి పిల్లలకి. కుటుంబంలో కష్టాలు వస్తాయి, అయినా కూడా సహించుకోవాలి. ఇవి నేర్పించరు కొంతమంది తల్లిదండ్రులు, ఏవేవో వేరే వేరే విషయాలన్నీ నేర్పించి కాపురాలని చెడగొడుతూ ఉంటారు. ఆ మధ్య పెళ్ళికి వెళ్తే ఆ అమ్మాయి ముసుకేసుకోకుండా వచ్చింది మగోళ్ళ. ఆ తర్వాత ఆమె ముసుకేయండి అని చెప్తే అప్పుడు వచ్చి ఇంకొక విశ్వాసం ముసుకేసి, అంటే ముసుకేసుకోవడం కూడా ఆమె నేర్పించలేదు, ముసుగు వేసుకోవడం కూడా. ఇంకో పెళ్ళికి వెళ్తే అమ్మాయి పక్క నవ్వుతూ ఉంది. ఆయనేం పాపం పెళ్లి కొడుకు సిగ్గుపడి తల వంచుకొని ఉన్నాడు, సిగ్గుపడుతున్నాడు. మామూలు సిగ్గు కాదు అతనికి, ఎవరు ఆడపిల్ల అని డౌట్ వచ్చింది నాకు. ఆ కంచి కచ్చర్లాగా అప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కువ పాస్టర్ గారు చేసేవాడు, నన్ను కూడా తీసుకెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళినా. ఆ పిల్లేమో పక్కపక్క నవ్వుతూ ఉంది. వెంటనే ఆయన వచ్చి మాయ్ పనికి మాలదాన నొరమై అన్నాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కొద్దిగా సీరియస్నెస్ ఉండొద్దు కదా, అక్కడ కూడా అని వెళ్తాం. వాడేమో ఇంక సీరియస్కి ముఖం పెట్టుకున్నాడు. అది రెండు జంటలు పెళ్ళి, అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళు, అక్కడ కూడా సీరియస్నెస్ లేదు. ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు నవ్వకూడదు అనే, చూడండి, అవి నేర్పించాలి పిల్లలకి కొన్ని పద్ధతులు. చాలా విషయాలు ఉన్నాయి కుటుంబ వ్యవస్థలో, పెద్దలు నేర్చుకోవాలి పిల్లలు కూడా నేర్పించాలి. గనుక ఆనాడు హానోకు అనే మాటకి అర్థం ఏంటంటే నేర్చుకున్నవాడు. మనం కూడా నేర్చుకోవాలి. ఐదు విషయాలు మీకు చెప్పాను. ఏ స్థితిలోనైనా మనం తృప్తి చెంది ఉండటానికి నేర్చుకోవాలి, ఆజ్ఞల్ని నేర్చుకోవాలి, విధేయతను నేర్చుకోవాలి, సాత్వికాన్ని నేర్చుకోవాలి, కనికరాన్ని నేర్చుకోవాలి. ఇవి మనకు పరలోక రాజ్యానికి వెళ్ళే ఆత్మీయ సూత్రాలు. గనుక హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. చూడండి, మూడు చోట్లనే హానోకు గురించి వ్రాయబడి ఉంది. మూడు చోట్ల యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు సంఘముగా మనము ఆయన రాకడకై ఈ రోజుల్లో సిద్ధపడి ఉండ నిమిత్తమై ఆయనలో ఉంటున్న ఆ మంచి సుగుణాలు మనం కూడా అనుసరించినట్లయితే ప్రభు వచ్చినప్పుడు మనము కూడా ఆయన రాజ్యానికి చేర్చబడుతుము గాక. ప్రార్థన చేసుకుందాం.